హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జేఎన్ఎన్ ఫిల్మ్ అప్డేట్స్. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఇండియన్ టూ వివాదం ఇప్పుడిప్పుడే తెగేలా కనిపించడం లేదు. 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ కు సీక్వెల్గా ఇండియన్ టూ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఎప్పుడో ప్రారంభమైంది, ఇప్పటికే చాలా వరకు షూటింగ్ని కూడా పూర్తి చేసుకుంది. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా ప్రారంభం నుంచి చాలా అడ్డంకులు వచ్చాయి, అవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మొదట కమల్కు మేకప్తో స్కిన్ ప్రాబ్లం రావడంతో 2-3 సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత క్రేన్ పడి ప్రమాదం జరగడం, ఆ తర్వాత కమల్ పాలిటిక్స్లో బిజీ అవ్వడం, మరోవైపు కరోనా, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావడంతో ఇండియన్ టూ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. అసలు ఈ సినిమా ఆగిపోయింది అని కూడా అనుకున్నారు. దానికి తోడు శంకర్ కూడా చరణ్తో సినిమా ప్రకటించేసరికి నిజంగానే ఆగిపోయిందేమో అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే మధ్యలో లైకా వచ్చి ట్విస్ట్ ఇచ్చింది. వారి సినిమా అవ్వకుండా మరే సినిమా చేయకూడదని కోర్టులో కేసు వేసింది. ఇక ప్రస్తుతం వాదనలు జరుగుతుండగా తాజాగా మరో ట్రయల్ జరిగింది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ తమ వాదనలు వినిపిస్తూ గతేడాది మార్చికే ఇండియన్ టూ సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని శంకర్ హామీ ఇచ్చారని, ఆలస్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు తెలిపింది. తమ సినిమా పూర్తవ్వకుండా మరే సినిమా చేయకూడదని శంకర్పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. దీనికి కారణం నేను కాదని, అంతేకాకుండా నటుడు వివేక్ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్ కూడా తెలిపారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తమ జోక్యంతో సమస్యకు పరిష్కారం కాదని, ఇరుపక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను 28 వాయిదా వేసింది. మరి ఆ రోజైనా ఈ ఇష్యూకి బ్రేక్ పడుతుందో లేదో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ ఛానల్.